హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సత్య క్రియేషన్స్. ఈరోజు నేను మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి అనే విషయం గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మేము చెప్పే కొన్ని బిజినెస్ ట్రిక్స్ని మీరు మిస్ అవుతారు. మా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఈ రోజుల్లో చాలా తక్కువ పెట్టుబడితో కష్టం ఎక్కువగా లేకుండా ఎక్కువ లాభాలు రావాలంటే ఏం బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం మేము ఈ వీడియోని చేస్తున్నాము. ఇక విషయానికి వస్తే, వడ్లతో వ్యాపారం. వడ్లతో వ్యాపారం అనగానే చాలామంది మేము చేయగలమా అంటూ ఆలోచిస్తుంటారు. ఇందులో మనం కష్టపడవలసింది ఏమీ లేదండి. పల్లెటూర్లలో ఇప్పుడు రైతులు వరి పండిస్తూ ఉంటారు కదా, వారితో మనం కాంటాక్ట్లో ఉండి అదే సమయంలో పట్టణాలలో ఉండే రైస్ మిల్స్తో కాంటాక్ట్లో ఉండవలసి ఉంటుంది. ఒకవేళ రైతుకి పంటకి కావాల్సిన చిన్న చిన్న పెట్టుబడులు అవసరమయ్యేవి ఏమైతే ఉన్నాయో అవి మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఆ రైతు ఖచ్చితంగా తను పండించిన ఆ వడ్లు మనకు అమ్ముతాడు. ఆ వడ్లను మనం ట్రాన్స్పోర్ట్ ద్వారా రైస్ మిల్స్కి చేర్చి అమ్ముకోవాలి. అప్పుడు మనకు అందులో లాభం వస్తుంది. ఇందులో మన కష్టం ఎక్కడ ఉందో మీరే చెప్పండి. ఇక ఇందులో ఇంకా అధిక లాభం రావాలి అంటే మాత్రం కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది. అది ఎలా అంటే, రైతు దగ్గర నుంచి కొన్న వడ్లను మనం స్టాక్ చేసి సీజన్ అయిపోయిన తర్వాత అమ్ముకోవడం ద్వారా కూడా అధిక లాభం వస్తుంది. అదే కాకుండా ఇంకో విధంగా కూడా చేయవచ్చు. అది ఎలా అంటే, మనం కొన్న వాటిలను రైస్ మిల్లో మనమే బియ్యం పట్టించి ఆ బియ్యాన్ని హోల్సేల్ షాప్స్లో సేల్ చేయడం ద్వారా మీకు ధర గిట్టుబాటు అవుతుంది. అదే కాక వడ్ల నుంచి బియ్యం తీసిన తర్వాత మిగిలిన ఆ తవుడుని తీసుకుని రైస్ బ్రాన్ ఆయిల్ తయారు చేసే ఆయిల్ మిల్స్కి సేల్ చేయడం వలన మీకు మరింత అధిక లాభాలు సంపాదించుకోవచ్చు. మీకు ఈ బిజినెస్ గురించి ఎటువంటి సలహాలు మరియు సూచనలు కావాలి అనుకున్నా కానీ మేము ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాము. మీకు కావాల్సిన బిజినెస్ ఐడియాస్ ఇవ్వటమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.